జూన్ నెల 2వ వారం వచ్చింది. వానలు మొదలయ్యాయి. వర్షాలు ప్రారంభం కాగానే పరివాహక ప్రాంతంలో నీటి సరఫరా పెరుగుతుంది. దీంతో జలపాతంలో నీటి ప్రవాహం కొద్ది కొద్దిగా పెరుగుతుంది. సరిగ్గా ఇలాంటి టైంలో మీరు తప్పక చూడాల్సిన అద్భుతమైన జలపాతాలు మన చుట్టుపక్కలే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం, రండి. గోవాలోని మండోవి నదిపై ఉన్న దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూడాల్సిన ప్రదేశంలో అత్యంత ముఖ్యమైనది. మూడు 310 మీటర్ల ఎత్తు నుండి నీరు పాల ప్రవాహంలా దిగువకు ప్రవహిస్తుంది. కాబట్టి దీన్ని పాల సముద్రం లేదా దూద్సాగర్ అని పిలుస్తారు. చుట్టూ పచ్చదనంతో కూడిన ఈ జలపాతాన్ని జీప్ సఫారీ ద్వారా చేరుకోవచ్చు, రైలు ద్వారా కూడా చేరుకోవచ్చు. జలపాతం ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. కర్ణాటకలోని షిమోగ జిల్లాలో ఉన్న జాక్ ఫాల్స్ భారతదేశంలోని 2వ ఎత్తైన జలపాతం. శరావతి నది ద్వారా ఏర్పడిన ఈ వాటర్ ఫాల్స్ 253 మీటర్ల ఎత్తు నుండి క్రిందకి ప్రవహిస్తుంది. రాజా, రాణి, రూరర్, రాకెట్ అనే 4 ప్రత్యేకమైన జలపాతాలను ఏర్పరుస్తుంది. మేఘాలయ రాష్ట్రంలో ఉన్న నోగిలికై వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. భారతదేశంలో 340 మీటర్ల ఎత్తు నుండి పడే ఎత్తైన జలపాతం ఇది. మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు దట్టమైన పచ్చదనంతో చుట్టుముట్టబడిన ఈ జలపాతం దాన్ బేస్ వద్ద లోతైన నీలం కొలను ఏర్పరుస్తుంది. మధ్యప్రదేశ్లోని దువాందర్ జలపాతం సహజ సిద్ధమైన జలపాతంలో ఒకటి. ఈ వాటర్ ఫాల్స్ ని వర్షాలు పడే ప్రారంభంలో చూస్తే అద్భుతంగా ఉంటుంది. నర్మదా నది ఇరుకైన లోయ గుండా ప్రవహిస్తుంది. ఇది పొగను పోలి ఉండే చక్కటి చరల్ పోల్ స్ప్రేను ఉత్పత్తి చేస్తుంది. అందుకే దీనిని డుందర్ అని పేరు వచ్చింది. జబల్పూర్ సమీపంలోని బెడ్గట్ లో ఈ జలపాతం ఉంది. కావేరి నదిపై ఉన్న ఒకెనికల్ జలపాతం ఈ వాటర్ ఫాల్స్ లో నీటిలో ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు మరియు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ప్రవహించే జలపాతాలు మరియు చుట్టుపక్కల దట్టమైన అడవులు దీనిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చాయి. సందర్శకులకు జలపాతాన్ని దగ్గరగా చూడటానికి ప్యారిసల్ రైడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కేరళలోని వైనాడ్లో చూచిపర జలపాతం ఉంది. దీనిని సెంటినల్ రాక్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. దట్టమైన అడవులు, టీ తోటలతో చుట్టుముట్టినట్లుగా ఈ జలపాతం 3 అంచెలుగా ప్రవహిస్తుంది.
జలపాతానికి ట్రెక్కింగ్ కి వెళితే పశ్చిమ కనుమల యొక్క అందమైన దృశ్యాలను చూడవచ్చు. కేరళలోని త్రిశూర్ జిల్లాలో అత్తిరిపల్లి జలపాతం ఉంది. దీనిని ఇండియా నయాగర వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు. చుట్టూ దట్టమైన పచ్చని అడవులు, నీటి వనరులు ఒక సుందరమైన దృశ్యాన్ని కలిగి ఉంది. కేరళలోని అతిపెద్ద జలపాతాలలో ఇదొకటి. ఇది ఈరోజు మన టాపిక్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.